వికలాంగులకు బ్యాటరీ హోండా యాక్టివ్ వాహనాలను పంపిణీ చేశారు ప్రభుత్వ గంప గోవర్ధన్. తెలంగాణ రాష్ట వికలాంగ సహకార సంస్థ తరపున మంజూరైన 4 ద్విచక్ర హోండా యాక్టివ్ వాహనాలను ఒకరికి ల్యాప్టాప్ కంప్యూటర్ ఒకరికి మొబైల్ ఫోన్లను వికలాంగులకు ప్రభుత్వ గంప గోవర్ధన్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, మైనారిటీ సెల్ రాష్ట అధ్యక్షులు ముజీబుద్దీన్ కామారెడ్డి, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వికలాంగుల కార్పొరేషన్ ద్వారా 4 బ్యాటరీ స్కూటర్స్ ఇవ్వడం వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి 90,000 రూపాయల వర్త్ ఉన్నటువంటిది 4 ఇవ్వడం జరిగింది. 3,60,000 రూపాయలు. అదేవిధంగా ఒకరికి బ్యాటరీ వీల్ చైర్ కూడా ఇవ్వడం జరిగింది. 60,000 రూపాయల ఖర్చుని అది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సోదరులు మన భూమకొండ చేసినటువంటి కదిరే కృష్ణస్వామి కార్తిక్ ఒక ల్యాప్టాప్ 35,000 రూపాయల వర్తకుల ఒక ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. మామదాపూర్కి చెందినటువంటి రెడ్డికి సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది 9,000 రూపాయల వర్తతోనే. మొత్తం 4,64,000 రూపాయలతోని 4 బ్యాటరీ స్కూటర్స్, అదేవిధంగా ఒక బ్యాటరీ వీల్ చైర్, ఒక ల్యాప్టాప్, ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరిగింది. వికలాంగులకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా రకాలుగా ఆదుకోవడం జరిగింది. వాళ్ళను నెల నెల పెన్షన్స్ కూడా 500 పెన్షన్లు ఇలా 3,000 రూపాయలు చేసి ఆదుకోవడం జరిగింది. ఇంకా ఇలా